సభాధ్యక్షులు ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ వెంకట్రామరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మిత్రులు శ్రీ విజయుడు గారు గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మిత్రులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు స్థానిక ఎంపీ శ్రీ రాములు గారు వాల్మీకి నాయకులు గట్టుతిమ్మప్ప గారు శ్రీమతి మనోరమ గారు ఆలంపూర్ మున్సిపల్ చైర్మన్ శాంతినగర్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి శ్రీ కరుణాసూరి గారు ఐజ మున్సిపల్ చైర్మన్ గారు శ్రీ దేవన్న గారు వేదికను అలంకరించిన పెద్దలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సభకు చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు జోగులాంబ అమ్మవారి దేవస్థానం అద్భుతమైనటువంటి శక్తి పీఠాలలో ఐదవ స్థానంలో ఉండేటువంటి పీఠం ఇక్కడి నుంచే అమ్మవారికి దండం పెట్టి 2002లో ఆర్డిఎస్ మీద తెలంగాణకు అలంపూర్ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద పోరాటం చేయడానికి అలంపూర్ నుంచి గద్వాల వరకు నేను పాదయాత్ర చేసిన విషయం మీ అందరికీ తెలుసు మీలో చాలా మంది కూడా ఆ రోజు ఆ యాత్రలో పాల్గొన్నారు ఒక విషయాన్ని మీరు దయచేసి గుర్తించాలి ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షనిస్టులు దాదాగిరి గుండాగిరి కాదు కావాల్సింది ఒకరినొకరు చంపుకునేటువంటి నీచ సంస్కృతి కాదు ప్రజలకు ఉన్నటువంటి ఆయుధం ఓటు కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే మంచి లాభం జరిగే అవకాశం ఉంటుంది కొద్దిసేపు మీరు సైలెన్స్ ఉంటే మంచిది ఎక్కడో ఎక్కడ కొద్ది సైలెన్స్ ఉండండి అరసదు తర్వాత అరుద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ మీద జరిగిన దాడులు తెలంగాణలో జరిగిన దోపిడీ ఏ విధంగా రైతాంగం నష్టపోయిందో పాత మహబూబ్నగర్ జిల్లా ఎటువంటి దురవస్థలకు గురైందో మీ అందరికీ కూడా తెలుసు ఈ కృష్ణా గోదావరి కృష్ణా తుంగభద్ర నదుల మధ్య ఉన్న స్థలాన్ని మనం నడిగడ్డ అని పిలుస్తాం ఆ రోజు కూడా ఉద్యమ సందర్భంలో నేను ఈ నడిగడ్డ ప్రాంతానికి వచ్చినాను ఇక్కడ ఎవరో ఒక రెడ్డి గారు ఆతిథ్యం ఇస్తే వారి ఊర్లో సభ పెట్టి ఇక్కడ ప్రజల యొక్క దుస్థితి చూసి ఆనాడు మేము కూడా కళ్ళకు నీళ్లు తీసుకున్నాం ఇంత అన్యాయం ఎవరి మీద జరిగిన ప్రపంచంలో ఊరుకోరు అని చాలా బాధపడ్డాం ఇక్కడ జరిగిన బాధలు అసలు చాలా భయంకరం బొంబాయికి వలసలు యావత్ భారతదేశంలో ఎక్కడ చూసినా పాలమూరు బిడ్డలే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు మనం చూసినాం మీ అందరిని కూడా నేను కోరేది ఏంటంటే 9 ఏళ్ల కింద తెలంగాణ ఎట్లా ఉండే ఈరోజు తెలంగాణ ఎట్లా ఉంది పరిస్థితుల్లో మార్పు ఎంత వచ్చింది దీన్ని మీరందరూ గమనించాలని నేను కోరుతా ఉన్నా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి చిన్న పొరపాటు వల్ల తెలంగాణను ఆంధ్రలో కలిపేస్తే 58 ఏళ్ళు మనం ఘోషపడ్డాం ఎవరు కూడా మన బాధలు తీర్చలే ఇక్కడ ఉన్న నీటి ప్రాజెక్టులకు కలవగుర్తి కానీ నెట్టెంపాడు కానీ బీమా కానీ వాటికి పెండింగ్ ప్రాజెక్టులు అని పేరు పెట్టినారు చేతులు ముడుచుకున్నారు తప్ప ఎవడేం చేయలే ఆర్డిఎస్
తెలంగాణ రాష్ట్రంలో 1952 లో ప్రారంభమైతే 85,000 ఎకరాల పారాలే దాన్ని కూడా రాయలసీమ నాయకులు అక్రమంగా నీళ్లు తరలించుకొని పోతా ఉంటే గుడ్లప్పగించి చూసినది తప్ప ఎవ్వరు కూడా పోరాటం చేయలే ఎవలో ఒక పెద్ద మనిషి ఉండే పాపం ఆయన బాగా పుల్లారెడ్డి గారని ఉండే ఆయన ఏదో కొంత అక్కడ ఇక్కడ పోరాటం చేసేవాడు అంతక మించి ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా పదవులు వస్తే వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారు తప్ప ఏ రకమైన పని కూడా చేయలే ఆ సీటు కొట్టే వాళ్ళు బానేనే బాబు సీటు బంద్ చేయాలి సీటు బంద్ చేయి సీటు బంద్ చేయమంటే ఎక్కువ చేస్తారేందా సీటు ఆపండి నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా నువ్వు సీటు కొడితే బయట ఇన్రాదు కదా ఆ పక్కనున్న పెద్ద మనుషులు ఆపండి బాబు సీటీలు ఆపేయండి బోయ ప్రజలన్నారు ఇక్కడ జరిగిన అన్యాయాలు చెప్తే బోయ ప్రజలు ఎవరైతున్నారు వాళ్ళని బీసీలలో కలిపింది ఎవరు ఇదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులే ఆ బోయలను మళ్ళీ ఎస్టీలో చేర్చాలని మన అసెంబ్లీలో మనం తీర్మానం చేసి పంపించినాం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ కింద పడేసి కూర్చున్న దప్ప దాని మీద కదులుతలేదు నేను వాల్మీకి బోయలందరికీ హామీ ఇస్తా ఉన్నా తప్పకుండా ఈ టర్మ్లో కేంద్ర మెడల్ వంచి అయినా సరే వాళ్ళతో పోరాటం చేసి వాల్మీకి బోయలను గిరిజనులుగా ప్రకటించేదాకా పోరాటం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఆర్డీఎస్ 85,000 ఎకరాలు పారేది ఉంటే మొత్తం పోయింది ఏమీ లేకుండా పోయింది ఒక 8-10 ఎకరాలు 1000 ఎకరాలు కూడా పారకపోతుండే నిరంజన్ రెడ్డి గారు నేను ఆ కాలు వెంబడి పడి ఆర్డీఎస్ దాకా పోయి చూసి వచ్చి ఆ తర్వాత పోరాటం తప్ప దారి లేదని దాని మీద మొదలుపెట్టినాం మొదలుపెట్టి పోతా ఉంటే కర్నూలు జిల్లా నేను రాజోలిలో పండుకున్న రోజు పాదయాత్ర రాజోలికి చేరుకొని రాజోలిలో పండుకున్నాం ఆ సుంకేసుల బరాజ్ మీద పోయి చూస్తా ఉన్నాం ఆ టైంలో ఒక మిత్రుడు కర్నూలు నుంచి ఈనాడు పేపర్ తీసుకొని వచ్చి నాకు చూపించినాడు అప్పుడు అక్కడ ఒక ఆయన బైరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఉండే ఆయన మాట్లాడిండు ఏం సీటీ రా బాబా నీకేం పనిలేదా సీటీ బంద్ చే పక్క కొట్ట పెద్ద మనిషి లేడావా ఆ సీటీ బంద్ చేపి మళ్ళీ అట్లా చేస్తాడు ఆపండి ఆ సీటీ ఆపండి నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదరా బాబు పిచ్చిలేసినట్టు సీటీ కొడితే ఇన్ రావద్దా జనానికి ఆ రోజు ఆ పేపర్ తెచ్చి నాకు ఇచ్చినాడు దానిలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఏం మాట్లాడతాడంటే కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గి ఒకవేళ ఆర్డీఎస్ తుమ్ములు మూసేస్తే మళ్ళా బాంబులు పెట్టి పగలగొడతాం లేపేస్తామని మాట్లాడినాడు నా కోపం వచ్చి నేను చెప్పిన అదే సుంకేసుల బరాజ్ కట్ట మీద నిలబడి ఉన్నా నేను చెప్పిన అక్కడ రాజశేఖర రెడ్డి నీకు దేవుడు ఆరు చేతులు ఇవ్వలేదు నీకు కూడా రెండే చేతులున్నాయి మాకు కూడా రెండే చేతులున్నాయి డెఫినెట్గా నువ్వు ఆర్డీఎస్ కాడ తుమ్ములు బద్దలు కొట్టి చూడు నీ సుంకేసుల బరాజ్కి 100 బాంబులు పెట్టి లేపేస్తాం దుమ్ములు కలిపిస్తామని చెప్పినాం తర్వాత నాకు నేనే అనుకున్నా ఇదేమైనా తప్ప మాట్లాడినామని ఆ రోజు నేను పేపర్ వాళ్ళని అడిగిన కొద్దిగా ఎంక్వైరీ చేసి చెప్పండి అని సాయంత్రం వరకు మహబూబ్నగర్ జిల్లా అంతా పేపర్ వాళ్ళు తెలుసుకొని నాకు ఒక విషయం చెప్పినారు సార్ మీరు మాట్లాడింది తప్పు అనుకుంటలేరు ఇక మాకు కూడా ఒక బాంబేసే మగోడు పుట్టిండు ఇప్పుడు పాలమూరుకు నీళ్ళు వస్తాయని చెప్పి సంతోషపడుతున్న ప్రజలని చెప్పి మాట్లాడింది అవి అంత ఘోరంగా ఉన్న కాలువ నీళ్లు పాత ప్రాజెక్టు నీళ్లు తుమ్ములు బద్దలు కూడా తీసుకుంటూ పోతే మాట్లాడినోడు లేడు బోయలను కొంచెంపోయి ఎస్టీలలో పెడితే మాట్లాడినోడు లేడు పెండింగ్ ప్రాజెక్టులని కల్వకుర్తి నెట్టెంపాడు బీమా అని పెండింగ్ పెడితే పట్టించుకునేవాడు లేడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినారు దయచేసి ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా
మీరు పట్టుకొని సీటీలు కొట్టి ఆగమౌడు కాదు ఈ విషయాల మీద చర్చ జరగాలి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు ఏమైంది మన బతుకు ఆనాడు చేసింది జాలక మల్లయ్యల కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు సిగ్గు లేకుండా ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తున్నారు ఏముండే ఇందిరమ్మ రాజ్యంలో మనం చూడలేదా ఎంటి రామారావు గారు పార్టీ పెట్టి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేదాకా ఆకలి బతుకులే కదా ఇందిరమ్మ రాజ్యమంతా ఆకలి బతుకులు అంత ఎండి సచ్చినం తప్ప ఎవ్వడ ఆదుకున్నోడు లేడు పేదల బాధ పట్టించుకున్నోడు లేడు పేదల కడుపు నింపాలనే సోయి లేదు రైతుల పొలాలకు నీళ్ళు ఇచ్చే సోయి లేదు ఏది కూడా చేయలే తెలంగాణ నాగం పట్టించి తెలంగాణ బతుకును నాశనం చేసినారు నేను మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా ఆనాడు జరిగిన అన్యాయాలన్నీ ఒకటి ఒకటి సరిదిద్దుకుంటూ వస్తా ఉన్నాం ఆర్డీఎస్ మీద తుమ్మిళ్ళ ఎత్తిపోతలు కట్టుకున్నాం దాని ద్వారా ఒక 30-35,000 ఎకరాలకు నీళ్ళు వస్తా ఉంది మిగిలిన దానికి రావాలి మీకు మల్లమ్మకుంట రిజర్వాయర్ కావాలి ఇక్కడ తప్పకుండా దాన్ని చేసి పెడతామని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను మల్లమ్మకుంట రిజర్వాయర్ ఒకటి కావాలా చిన్నోనిపల్లి త్వరగా పూర్తి కావాలి నెట్టెంపాడు 99-100 ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ పెండింగ్ పనులన్నీ కూడా మీరు కావాలని కోరుతా ఉన్నారు ఇవన్నీ కూడా తప్పకుండా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి మనవి చేస్తా ఉన్నాను